ప్రాంతంలో చూస్తే మూడు పార్టీలు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తా ఉంది? తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ఎక్కువ గెలుస్తారు. మినిమం 14 నుంచి 15 మాత్రం ఖచ్చితంగా ఎంపీలు గెలిపోతా ఉన్నారు. ఈ యొక్క చైర్మన్ పార్లమెంట్ అభ్యర్థి కూడా ఈ రోజు రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నారు. భారీ మెజార్టీ తోటి కూడా గెలవబోతా ఉన్నారు. ఎందుకని అంత కన్ఫర్మ్ గా చెప్పగలుగుతారు? ఎందుకంటే ఈయన ఎక్కడ కూడా వివాదాలు లేకుండా ఎన్ని గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఎంపీగా పనిచేశారు, ఎక్కడ కూడా ఎవరితోటి ఎలాంటి ఇబ్బందులు గురి చేయకుండా ఆయనకు వచ్చిన నిధులను కూడా అన్ని ఆయన ఉన్నటువంటి ప్రాంతాలకు ఆయన కాన్స్టిట్యూన్సీలు లేక ఏ కాన్స్టిట్యూన్సీలో అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా అన్న సమాన స్థాయిలో డబ్బులు కూడా అభివృద్ధి ప్రదంగా ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఆయన అవినీతి కూడా ఎక్కడ కూడా లేదు. సో ఆ విధంగా తప్పకుండా ఆయనే గెలుస్తారు. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా పుంజుకున్నది. ఈరోజు బీఆర్ఎస్ నాయకులే కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారంటే ఇది నిదర్శనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మంచి పనులు. అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన మడే 100 రోజుల్లో ఈ యొక్క గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో 6 పథకాలు అందులో మరి చాలా మాత్రం ఇంప్లిమెంటేషన్ కూడా చేయడం జరిగింది. అందువలన తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చేస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు తప్పకుండా రంజిత్ రెడ్డి గారు మాత్రము అందరితోటి సున్నితంగా మంచిగా ఉంటుంది. సమస్యలపైన ఎప్పటికప్పుడు అవగాహన తీసుకుంటున్నాడు. అసలు ఈ యొక్క పరిగి ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఎక్కడెక్కడ మరి ఆయన గుర్తించుకొని అంటే తెలుసుకోవడం జరుగుతా ఉన్నా. బీజేపీని కూడా ఆదరించే ప్రసక్తి లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి చేశారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇది జరుగుతుంది అనే సందర్భంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుపు ఛాన్స్ ఉందంటారు? ఎంపీగా రంజిత్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి. ఎందుకండి? ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే యువతకు చాలా సాయం చేసిండు, చాలా ప్రోత్సహించిండు, మంచి పనులు చేసిండు. అట్లా అందుకంటే ఏమున్నా మా సార్ దిగిన మా సార్ మాకు ఏమైనా చూసుకుంటాడు. ఇప్పుడు బీజేపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ అటు బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరైనా మీ ప్రాంతాలకు వచ్చి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా ఎవరైనా చేసినారు? వచ్చాడు కొండ విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చాడు. మరి ఆయనకి ఏమి ఛాన్స్ లేదా కొండ విశ్వేశ్వరరెడ్డికి? ఏం లేదు, ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పాడు, మతతత్వ పార్టీలకు ఎవరు పోవద్దు అంటాను. ఎట్లా పోయిండు ఆయన? ఆయన పోయిండు అంట. ఆయన పోయిండు. ఓకే. ప్రజలు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు. ఓకే. ఆయన దగ్గర పోతే ఒక అపార్ట్మెంట్ ఇయ్యాడంట. వచ్చిన వ్యక్తిని మాట్లాడానంట, దూరం పెడతాడు, ఉంటాడు, వచ్చిన మనిషిని కలుస్తాడు, మాట్లాడతాడు. మా సార్ లాగా దగ్గర కలిసి మెలిసి ఉంటాడు. ఎట్లా అనుమతి? ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్ సంబంధించి హోరాహోరగా ఉంటుందా, వన్ సైడ్ ఉంటుందా, ఏ పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల్లో ఎవరు ఇప్పుడు మొదటి ప్లేస్ అనుకోవచ్చు? రంజిత్ రెడ్డి. ఓకే. ఎందుకని? ఎందుకని అంటే ఆయన జర యువకులకు కూడా మంచిగా ఇది చేస్తాడు. ఓకే. ఓ గెలిచిండు కదా, అప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు గెలిచినప్పుడు మంచిగా చేసిండు ఆయన. ఓకే. ఆ నమ్మకంతో కూడా ఇప్పుడు కూడా మేము కూడా మా ఎమ్మెల్యే దారిన గెలిపితామని మేము అనుకుంటున్నాం. ఉండడు ఆయన, మేము మాకు ఇప్పుడు ఆడ నది మనుషులు దాటకుండా పోతుంటే ఇట్లాగా పిలిపించినాం. రెండు మూడు సార్లు ఒకసారి వచ్చాడు, రెండు మూడు సార్లు ఫోన్ చేసి కూడా లిఫ్ట్ చేయలేడు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అప్పుడు రామ్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చాడు. మళ్ళా ఇక ఆయన అందులో పోయినాక మాకు ఇష్టం కొట్టలేదు అందులో. మీ సమస్యల విషయంలో స్పందించలే. ఎట్లా రంజిత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉందా, పనులు చేస్తారని? నమ్మకం ఉందా ఎంపీ గెలిస్తే? నమ్మకం ఉంది. ఎందుకంటే మేము ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి మా సార్ రామ్మోహన్ రెడ్డి ధర్న మేము చేసుకో ధైర్యం ఉన్నది, మాకు చేపించుకుంటాం పక్క ధైర్యం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, అసెంబ్లీ అయిపోయినా ఇప్పుడు పార్లమెంట్ వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారంట పార్లమెంట్? రంజిత్ రెడ్డి అనుకుంటున్నాను. రంజిత్ రెడ్డి. ఎందుకని? కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నుంచి సపోర్ట్ చేస్తున్నాం. ఓకే. ఈయన ఎమ్మెల్యే ఉంది కాబట్టి అది కూడా ఎంపీ కూడా అదే రావాలి, అదే రావాలనుకుంటున్నాను. మరి గెలిస్తే ఆయన పనులు చేస్తారని నమ్మకం ఉందా? ఉన్నది, మా ఎమ్మెల్యే ఉన్నాడు కానీ ఉన్నది. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఏం లేదు ఇక్కడ? ఏం లేదు. వాళ్ళు ఎవరన్నా పార్టీకి సంబంధించిన ఎవరన్నా వస్తారు ఇక్కడ? మేము వస్తాం కానీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు అక్కడ వస్తాం. వాళ్ళు ఎవరన్నా ప్రజా సమస్యలు తెలుసుకుని మీ గ్రామాలకు ఏమి లేదా? ఎవరు వస్తలేదు. ఎవరు వస్తలేదు.
ఎంపీ అయితే ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంటారు. కాంగ్రెస్ మీరు చెప్పండి, ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, ప్రధానంగా మూడు పార్టీల మధ్య ఉంది కదా, ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది చేవల్ ఎంపీ? అంటే ఇప్పుడు కాంగ్రెస్ కే ఉంటది, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. ఇప్పుడు ఈ ప్రజలు కూడా ఏం చూస్తారంటే అధికారం ఉన్న పార్టీకే ఎక్కువ ఓటు వేయాలని అని చూస్తారు సార్. అట్లా ఆ విధంగా అయితే కాంగ్రెస్ కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి క్యాడర్ కూడా ప్రతి ఊళ్ళో బలంగా ఉంది, అంటే కార్యకర్తలు. బీజేపీకి క్యాడర్ లేదు, కింద కిందకెళ్ళి మనం క్యాడర్ ఉంటేనే ఓట్లు పడతాయి కదా. క్యాడర్ అనేది ముఖ్యం. టీఆర్ఎస్ కు కూడా ఉంది, కానీ టీఆర్ఎస్ కూడా అధికారంలో లేదు కాబట్టి అధికారం ఉన్నపాటికి చేద్దామని ఆలోచిస్తారు. అభ్యర్థుల విషయంలో ఎవరు బెటర్ అంటారు? బెటర్ అంటే కొండ విశ్వశెట్టి ఇంతకు ముందు చేసిండు, వర్క్ చేసిండు, కానీ బెటర్ కాకపోతే పార్టీ ఇక్కడ అక్కడ మారట్ల ఇది అయిపోతుంది అన్నమాట. విశ్వాసం అప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చింది కదా, అందులోనే ఉన్నా ఆయన మెచ్చాటి బాగా వచ్చేది. ఇప్పుడు ఆయనకు అట్లయి గెలిచే అవకాశాలు లేకుండా ఇప్పుడు ఎక్కువ మాటకి అయితే రంజిత్ రెడ్డికి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఈ 10 నియోజకవర్గం మొత్తంలో. అయితే మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుస్తుంది. సీఎం కూడా సంతాలగినంగా కాంగ్రెస్ ఉంది కదా, ఎంపీలు కూడా కాంగ్రెస్ గెలుస్తారు. ఇద్దరు ఒకటే ఉంటే డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే, ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ అయితే బాగాలేకుంటుంది. ఓకే, రెండు ఒకటే ఉండాలి. ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. ఎంపీటీసీలు కూడా సర్పంచులు కూడా కాంగ్రెస్ వస్తారు. రంజిత్ రెడ్డి పనిచేస్తాడు, టీఆర్ఎస్ లా మంచిగా లేకనే దాన్ని వీడి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినాయి. సో మీరు చెప్పండి ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ సంబంధించి, చెవెల్ ఎంపీ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? మాకైతే రంజిత్ రెడ్డి గెలుస్తాడంటే నమ్మకం ఉన్నది. ఎందుకండి రంజిత్ రెడ్డి? కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు అంటే ప్రజల్లోకి ఎప్పుడు రాలే, ఇట్లా ఊళ్ళు ఎక్కడ ఉన్నాయి కూడా తెలియదు ఆయనకు. పరికి వచ్చిందంటే లేకపోతే హైదరాబాద్ లో ఉన్నాడంటే ఎక్కడంటే అక్కడనే అందుబాటులో ఉండదు. ఇక జ్ఞానేశ్వర్ అంటావా, ఎలక్షన్ వచ్చిన మూమెంట్లు వస్తాడు, బీసీ అంటాడు. ఇక కథమ్ బీసీ ఎక్కడ పోతుందో, ఎలక్షన్ అసలు టైం వచ్చేటికల్లా ఆయన ఎక్కడ పోతాడో మాకే తెలియదు. నేను కూడా బీసీ, కాకపోతే మేము పెట్టుకొని కూడా ఇంకా తిప్పల వాడిచొస్తే వచ్చే మోసంలో ఆయన ఎక్కడ పోతాడో మాకే తెలియదు. కనిపిస్తాడు అండి, ఒక నెల ముందుగా వస్తాడు. అసలు ఎలక్షన్ వచ్చింది అనుకో, ఎవరు ఏమిస్తారో దేవుని గారికి ఆయన గారిక తీసుకుంటాడా ఏం చేద్దా రైట్. మేము ఎక్కడ పోవాలి అప్పుడు? మేము నమ్ముకున్నాం ఆయన, తిప్పల వాడడం నమ్ముకున్నాం. ఊళ్ళో పంచాయతీ పెట్టుకుని కొట్టుకొని ఆయన దగ్గరికి పోతే అసలు మొక్క వచ్చే ముఖం తప్పిస్తే మేము ఎక్కడ పోవాలి?